नमस्ते अंडी, ना पेर डॉक्टर कृष्ण प्रभाकर, चीफ कंसल्टेंट इंटरनल मेडिसिन टीएक्स हॉस्पिटल्स बंजारा हिल्स। मनम चूस्तू उन्नामु ई फीवर्स वायरल फीवर्स अनेवि एक्कुवगा वस्तू उन्नायि ई मध्य कालंलो। ई रोजु ओक चिन्न डिस्कशन ई फीवर्स वायरल फीवर्स अंटे एंटि, एला वस्तायि, एटुवंटि सिम्टम्स तो वस्तारु, दानिकि मनम एटुवंटि ट्रीट्मेंट तीसुकोवाली, राकुंडा ए जाग्रत्तलु तीसुकोवाली। మొట్టమొదటిగా చూస్తే వైరస్ అనేది ఏ సర్ఫేస్ మీదైనా, ఏటి పదార్థం మీదైనా, ఏ వాటర్ మీడియా మీదైనా ఈ వైరస్ అనేది ఉంటుందండి. ముఖ్యంగా ఏదైనా అట్మాస్ఫిరిక్ చేంజ్ కానీ, టెంపరేచర్ చేంజ్ అంటే ఎండాకాలం నుంచి వానాకాలం రావడం కానీ, వానాలు తగ్గిపోతూ చలికాలం రావడము, చలికాలం నుంచి ఎండాకాలం రావడం, అంటే ఇలా టెంపరేచర్ వేరియేషన్ జరిగినప్పుడు ఈ పర్టికులర్ వైరస్ ఎక్కువ యాక్టివేట్ అవుతాయి, ఎక్కువ ఇబ్బంది పెడతాయి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రావడానికి ఐదర్ దోమల వల్ల రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్ లాంటివి, లేదు మన తినే ఆహార పదార్థాలతో రావచ్చు, తాగే నీళ్ళ వల్ల రావచ్చు, లేదు ఇంకెవరికైనా ఉండి వాళ్ళతో మనం క్లోజ్గా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గు నుంచి కానివ్వండి, వాళ్ళ మాట్లాడుతూ వాళ్ళ నోటితో వచ్చే తుంపరతో కానివ్వండి కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రావచ్చు. మనకున్న మోర్ దాన్ 1 మిలియన్ వైరసెస్ ఉన్న క్లాసిఫికేషన్లో మనకి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి. సో ఇవి మల్టిపుల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు, అండ్ దానివల్ల వేరియస్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మనం తరచుగా చూస్తే మొట్టమొదటి సింప్టమ్ మనకు వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చేది ఫీవర్. ఈ ఫీవర్ అనేది కొంచెం ఈ వైరల్ ఫీవర్స్లో కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే హై గ్రేడ్ ఫీవర్, అంటే టెంపరేచర్ 102, 103, 104 కూడా వచ్చే అవకాశం ఉండే సిచ్యువేషన్స్లో ఉంటుంది ఈ ఫీవర్ గ్రేడింగ్. ఈ ఫీవర్తో పాటు అధికమైన ఒళ్ళు నొప్పులు, మజిల్ ఏక్స్ అంటారు, బాడీ పెయిన్స్ అంటారు, డీహైడ్రేషన్ అంటే ఒంట్లోని నీరు శాతం తగ్గడము ఈ హై టెంపరేచర్స్ వల్ల, అండ్ కరెక్ట్గా ఫోకస్ లేకపోవడము, లిథార్జీ అంటే అలసటగా ఉండడము, బద్ధకంగా ఉండడము, ఇవన్నీ ఒక రకమైన వైరల్ ఫీవర్ సింప్టమ్స్. ఇవి జనరల్ వైరల్ ఫీవర్ సింప్టమ్స్. ఏదైనా స్పెసిఫిక్ వైరస్ ఒక స్పెసిఫిక్ ఆర్గన్ని టార్గెట్ చేస్తూ వస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెంగ్యూ లాంటి వైరస్ మనకి ఎఫెక్ట్ అయినప్పుడు దోమకాటు వల్ల దాంతో వచ్చే ఇబ్బందులు ఇవి కాకుండా మన బాడీలోని బ్లీడింగ్ మెకానిజమ్స్ డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల ఆ పర్టికులర్ ఇంజురీ అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ జరగడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ మన ఊపిరితిత్తుల్ని ఇన్వాల్వ్ చేస్తాయి, దానివల్ల దగ్గు రావడము, ఆయాసము, కళ్ళ రావడము, ఇంకా ఫర్దర్గా వర్షన్ అయితే సివియర్ న్యూమోనియాగా మారడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని వైరస్లు మన పేగుల్ని, కడుపుని ఎఫెక్ట్ చేస్తాయి, దీనివల్ల లూజ్ మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ రావడము, ఒక రకంగా చెప్పాలి అంటే అక్యూట్ జీ అక్యూట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ లాగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ అనేది మనం క్లినికల్గా డయాగ్నోస్ చేసినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఒకటి, దానికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వడం. సో ఎవరైనా సరే ఆ ఫీవర్ అనేది ఒక రకమైన మంచి సింప్టము. సో ఈ హై గ్రేడ్ ఫీవర్ వల్ల వైరల్ రెప్లికేషన్ అంటే వైరస్ మల్టిప్లై అవడం అనేది సరిగ్గా జరగకుండా ఆపుతుంది. సో సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకోవడము, అధికంగా నీరు తాగి డీహైడ్రేషన్ని అవాయిడ్ చేయడము, టెంపరేచర్ మరీ 102, 103 క్రాస్ అవుతున్నప్పుడు యాంటీపైరటిక్స్ అంటే మన పారాసెటమాల్ కానీ, అస్టమినాఫిన్ అంటే డోలో లాంటి టాబ్లెట్స్ వేసుకొని టెంపరేచర్ని కంట్రోల్ చేయడము, ఇవి కరెక్ట్ మార్గాలు. ఒక రోజు 2 రోజులు అబ్జర్వేషన్ తర్వాత కూడా మనకి ఇంకా ఫీవర్ తగ్గటం లేదు, వీక్నెస్ ఎక్కువగా అయిపోతుంది, అప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవడము కానీ, ఫిజిషియన్ని కలవడం కానీ చేసి ఫర్దర్ ఇవాల్యుయేషన్ అంటే ఇది ఏమైనా స్పెసిఫిక్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలు టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకు అంటే ఈ మనకి చేసే ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ సిబిపిలో మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇండైరెక్ట్గా తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్న డెంగ్యూ ఫీవర్తో కాజ్ చేసే లో ప్లేట్లెట్ కౌంట్ అనేది మనం త్వరగా దాన్ని పసిగట్టచ్చు. దానికి కావాల్సిన జాగ్రత్తలు, దానికి కావాల్సిన రిక్వైర్డ్ ట్రీట్మెంట్ కానీ, మేనేజ్మెంట్ కానీ అర్లీగా ఇనిషియేట్ చేయొచ్చు మనము. మూడవది, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది యూజువల్గా మనం రాకుండా చూసుకోవాలి అనుకుంటే, నెంబర్ 1 మనలోని ఇమ్యూనిటీ శక్తిని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి, స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. న్యూట్రిషియస్ ఫుడ్, ఇప్పుడు ఫుడ్ని మనం చాలా మటుకు క్వాంటిటీ లెక్కల్లో చూస్తాము, అలా కాకుండా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది కొంచెం టార్గెట్ చేసుకుంటూ హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ గ్రీన్స్ అండ్ వెజిటేబుల్స్, అండ్ లెస్ ఆఫ్ కార్బ్స్ అండ్ లెస్ ఆఫ్ ఫ్యాట్స్ మీద ఫోకస్ చేసుకొని గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళి చేయడం అని కాదండి, సింపుల్ 30 మినిట్ వాక్ అయినా సరే, ఒక 20 మినిట్ బ్రిస్క్ వాకింగ్ అయినా సరే, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఇది డైలీ చేసే ప్రయత్నం చేస్తూ మన ఇమ్యూనిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, వీళ్ళిద్దరు క్యాటగిరీస్లో ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా దీనికి సఫర్ అవుతూ ఉంటారు, దాంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు.
అండ్ ఎవరైతే పేషెంట్స్ షుగర్ బీపీ హార్ట్ డిజీజ్ కిడ్నీ డిజీజ్ లివర్ డిజీజ్తో బాధపడుతున్న వాళ్ళు కొంచెం అతి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఫీవర్ లాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా నియరెస్ట్ డాక్టర్ని కానీ ఫిజిషియన్ కానీ కలిసి ఫర్దర్ ఇవాల్యుయేషన్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ వైరస్ అనేది మన చుట్టుపక్కల అన్ని చోట్ల ఉంటుంది. మనము దీని నుంచి కాపాడుకోవడమే అనేది ప్రైమరీ ఇంపార్టెన్స్. దానికి ముఖ్యంగా మనకి తోడ్పడేది మన ఇమ్యూనిటీ, మన లైఫ్ స్టైల్.